సార్ స్వస్థత వరం గురించి చెప్పండి. వరాలు అనేవి టోటల్ గా డిఫరెంట్. వరాలు అనేది సంఘక్షేమం కోసం, విశ్వాసుల క్షేమం కోసం దేవుడు అనుగ్రహించిన ఆ వరములు ద్వారా విశ్వాసులు వాళ్ళ యొక్క క్షేమం కోసం, ఎదిగించుకోవడం కోసం, దేవుళ్ళు ముందుకు సాగడం కోసం ఉపయోగించుకోవాలి. కానీ స్వస్థత అనేటువంటి పదాన్ని ఉపయోగించి రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి బోధలు, విపరీతమైనటువంటి ప్రచారాలు నేటి సమాజంలో జరుగుతున్నాయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే క్రిస్టియానిటీ డ్యామేజ్ అవుతున్నాం. ఈ రోజుల్లో స్వస్థతలు ఉన్నాయంటారా? ఈ రోజుల్లో ఆ రోజులు అనేది కాదమ్మా. స్వస్థత అనేది దేవుని యొక్క స్వభావంలో, లేకపోతే దేవుని శక్తిలో, ఆయన సామర్థ్యంలో నుండి జరిగే ఒక ప్రక్రియ. అలాంటి ఒక ప్రక్రియ ఆయన ఇప్పుడు చేయలేడు, అప్పుడు చేయగలిగాడు అనేటువంటి మాట మనం ఉపయోగించకూడదు. దేవుడు మారని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేనివాడు, ఆయన ఆలోచనలో మార్పు లేనివాడు, ఆయన చేసే పనుల్లో మార్పు లేనివాడు. కానీ ప్రజల అవసరతకు తగిన విధంగా ఆయన తన పని చేస్తాడు. అలాగే ఈ రోజుల్లో స్వస్థత అనేది ఉందా లేదా అనే ఆలోచనే రాంగం. ఇప్పుడు అవసరత మనకు లేదు. వాస్తవంగా మన చుట్టూ అందుబాటులో టెక్నాలజీ చాలా వచ్చింది. ఈ టెక్నాలజీని వినియోగించుకుని మనం బాగుపడే ప్రక్రియ వచ్చింది. కనుక అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. పూర్వపు రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేదు. అప్పుడు మనుషులకు స్వస్థత కావాల్సి వచ్చింది. దేవుని వైపు చూసిన వారు స్వస్థత పొందారు. ఈ రోజుల్లో ఒకవేళ ఉన్న టెక్నాలజీని వినియోగించకుండా దేవుడి వైపు చూస్తాను అంటే ఒక రకంగా అజ్ఞానం అవుద్ది. మరి అలా అనుకుంటే మెడిసిన్ ద్వారా క్లియర్ అవ్వని చాలా రోగాలు ఉన్నాయి కదా, వాటిని దేవుడు స్వస్థపరచగలడా? స్వస్థపరచడం లేదంటే బాగు చేయడం అనేది దేవుని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు బాగు చేయాలి అంటే బాగు చేస్తాడు, చేయొద్దు అంటే చేయడు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన ఆ రోగులందరినీ బాగు చేశాడు అనేది ఏం లేదు. ప్రపంచంలో ఎంతమంది రోగాలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ బాగు చేయలే. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, లేదంటే ఆయన స్పెసిఫిక్ గా కొంతమంది దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళని బాగు చేయడం జరిగింది.